పవన్ కళ్యాణ్ కేసీఆర్ గురించి తెలుసుకుని మాట్లాడితే మంచిదని సూచించారు కాంగ్రెస్ నేత విహెచ్. తన వెంట వస్తే తెలంగాణలో రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూపిస్తానని అన్నారు ఆయన. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ 24 అవర్ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఊహాజనితమైన ప్రశ్నలు ఇవన్నీ వాస్తవాలు అంటే నిజరూపం దాల్చుకునే పరిస్థితుల నుంచి వాస్తవ రూపం దాల్చిన పరిస్థితులు ఎలా తీసుకురాగలిగారు, వారి అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్, వారి పాలసీ మేకింగ్, ఇవన్నీ నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది, ఆనందం కలిగించింది. 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు దేశంలో లేదంటున్నారు, అసలు ఇవ్వడం మొదలే కాలేదురా బాబు. ఎప్పటి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 నెలలు ఏది రైతులకు ఎండాకాలం వస్తుంది అప్పుడు కరెంట్ ఇవ్వాలి. ఇవ్వకముందే మరి ముత్యాల ముగ్గులాగా భజన చేయడం ఏమిటి అనేది నాకు ఎవరైనా 4 నెలల తర్వాత మంచిగా కరెంట్ ఇస్తే అప్పుడు వేష్ అంటే నేను సంతోషపడేవాడిని. ఏం చేయకముందే సంతోషం అంటున్నాడు. ఇది ఒక ఇంపాసిబుల్ పరిస్థితి, అంటే ఒక ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసే పరిస్థితులు ఎలా సాధించగలిగారు అనేది నాకు నిజంగా ఒక ఇండియాలో కేస్ స్టడీగా చూడొచ్చు. ఇంతమంది రైతులు చచ్చిపోతుంటారు ఎప్పుడైనా నువ్వు మాట్లాడినావా? తెలంగాణ రైతులు ఎందుకు చచ్చిపోతున్నారు? ఫీజు రీప్లేస్మెంట్ ఏమైంది ఎప్పుడన్నా అడిగినావా? ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కోదండరామునే మర్చిపోయిండు, అతన్ని ఎవరిని కూడా మర్చిపోతాడు. సోనియా గాంధీ అన్నాడమ్మా నువ్వు తెలంగాణ ఇచ్చిన రోజు నీ కాళ్ళు కడిగి నెత్తిన ఇవాళ శ్రేణు గాంధీ పేరు ఎత్తుతున్నాడా? ఎందుకు చేస్తారా బాబు మీరు భజన? మళ్ళీ మేము ఈ అవినీతిని నామ రూపాలు చేయడానికి నేను ఒక పార్టీ పెడుతున్నా. ఏం పెడతారు బాబా? ఈడనే తెలిసిపోయింది ఈ పార్టీ తగ్గది దా. ఇద్దరం కలిసి తిరుగుదాం ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి దానిక, రైతులు ఏమంటారో తెలుసుకుందాము.